ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఏదో ఒకటి అనుకుంటాం, ఏంటి దేని గురించి మాట్లాడచ్చు, లోగో లాంచ్ ఒక విజువల్ చూపిలేదు, ఏమీ లేదు, సో దేని గురించి మాట్లాడాలి తెలియదు. సో ఫస్ట్ వంశీ గారి గురించి మాట్లాడతాను. వంశీ గారిది నాది జర్నీ అన్నది ఒక రివెంజ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీగా ఎండ్ అయింది. ఎందుకంటున్నానంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళి అడిగితే శబ్ద లైవ్ స్టూడియోలో అదేంటి ఎవరినో ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అదే లోపలికి వచ్చాడంటే ఎవరిని అడిగి అని చెప్పారు. ఆ రోజే ఫిక్స్ అయ్యా మీ లైఫ్లోకి వస్తా చాలా బలంగాని. సో అలా స్టార్ట్ అయింది. నార్మల్గా అండి ఎవరైనా సరే మన ఐడియలైజ్, నా ఫేవరెట్ డైరెక్టర్ అప్పుడు అని మురారి ఖడ్గం అన్ని సినిమాలకి సత్యం థియేటర్ బయట టికెట్ల దొరక లైన్లో నుంచి దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. నార్మల్గా ఎవరైనా సరే మనం తెర మీద చూసో లేదంటే ఇలా మన ఫేవరెట్ డైరెక్టర్ను మనం ఐడియలైజ్ చేసిన తర్వాత నార్మల్గా ఎవరైనా దగ్గరగా చూస్తే ఒక హీరోను చాలా దగ్గరగా చూస్తే నార్మల్గా మన ఇంప్రెషను అదంతా పోద్ది అంటారు చాలామంది. దగ్గరగా చూసి దగ్గరగా పనిచేసిన తర్వాత అది తగ్గిపోద్ది, ఎంతైనా సరే ఆ ముందున్న ఫీలింగ్ ఉండదంటారు. బట్ వంశీ గారితో నాకు అదొక వందెంతలు అయిపోయింది పనిచేయడం మొదలెట్టిన తర్వాత. అంటే అప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు, ఇప్పుడు పర్సనల్గా కూడా చాలా ఫేవరెట్ మనిషి నాకు. సో థ్యాంక్ యూ సార్. పైసా విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ 100%. ఆ సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా 200% చెప్తున్నాను ఈరోజు. నార్మల్గా తొందరగా వంశీ గారు పొగడరు, మెచ్చుకోరు. ఇంకెవరి దగ్గరైనా మెచ్చుకుంటారు మనని, మన ముందు మెచ్చుకోరు, మన ముందు తిడతారు. సో ఆయన ఇందాకే అసలు కొంచెం మనసు విప్పి పొగట్టం విన్నాను నేను లోగో లాంచ్లో. ఇలా ఫంక్షన్లో ఉన్నప్పుడు పొగుడతానంటే ఇలాంటి బోల్డ్ అని ఫంక్షన్ పెట్టిస్తాను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి. అండ్ రమేష్ గారు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మేము యాజ్ అ టీమ్గా ఎన్ని వ్యాకీ ఐడియాస్ అనుకున్నా వంశీ గారి వర్కింగ్ స్టైల్, పర్టికులర్గా ఏదైనా ఒక లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్లోనే చేయాలి, దానికి ఏదో సెట్ వేసి లేదంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం ఇష్టపడరు. అది ఎంత కష్టమైన లొకేషన్ అయినా సరే, ఎంత రిస్కీ ప్రదేశం అయినా సరే, సో అలాంటి లొకేషన్స్లోకి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. దానికి ఇలా ఇలాంటి ఐడియాస్కి కానీ ఇలాంటి సెటప్కి పర్టికులర్గా పైసా లాంటి వెరీ అన్కన్వెన్షనల్ ఫిల్మ్కి ఒక మేము టీం అందరిగా మేము ఎంత అనుకున్నా సరే మా వెనకాల ప్రొడ్యూసర్ గారు నమ్మే ఒక బ్యాకప్ చాలా అవసరం. ఆయన స్ట్రాంగ్గా నేను ఉన్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ క్రియేటివ్గా యాక్టింగ్ వైజ్ అన్నీ కూడా మేము ఫ్రీగా కొంచెం ఓపెన్ అప్ చేయగలుగుతాం. సో మాకు సపోర్ట్ ఇచ్చినందుకు రమేష్ గారికి థ్యాంక్స్. అండ్ ఎవ్రీబడి కార్తిక్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్. అంటే నేను రోజు ఇప్పుడు కార్లో కూడా నేను అదే పాటలు వింటున్నాను. సో ఇప్పుడే పాటల గురించి మాట్లాడలేను ఎందుకంటే ఆడియో రిలీజ్కి టైం ఉంది కాబట్టి. అండ్ ఐఎమ్ ష్యూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరక్కొట్టేస్తాడు ఇప్పుడు చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోగోకి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే. సో దానికి థ్యాంక్స్ కార్తిక్కి. అండ్ కబర్కి లోబోకి ఇద్దరికి చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. ఉన్నారు మా మా కెమెరామ్యాన్ సంతోష్ పాపం అస్సలు మాట్లాడు, వంశీ గారికి తనకి మంచి కాంబినేషను అది కరెక్ట్గా సెట్ అయిపోయారు. అది అంటే నేను ఒక 10 రోజుల మధ్యలో సంతోష్ షూటింగ్ లేకపోతే నాకు అర్థమైపోయింది అలా ట్యూనింగ్ ఎంత బాగా సెట్ అయిపోయింది అన్న సంగతి. సో అదంతా కూడా మీరు రేపు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవ్వబోతుంది, మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఇలా బ్రహ్మ గారు అండ్ ఎవ్రీబడి ఉన్న మా ప్రొడక్షన్ కిషోర్ రాజు గారు, రాజా రవీంద్ర గారు మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ నుంచి అసలు ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వడానికి ఆయన కారణం. ఇలా అందరూ హీరోయిన్స్ క్యాథరిన్ అండ్ సిద్ధిక చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది అండ్ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. పైసా అన్న సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడే ఎంతవరకు చెప్పచ్చో నాకు తెలీదు, మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్షంతులు ఉంటాయి ఏమన్నా తొందరపడి ఏమన్నా చెప్పేశారంటే, సినిమా అన్నది వంశీ గారు ఇప్పుడు దాకా ఏ సినిమా కూడా ఒక చిన్న అండర్ కరెంట్ మెసేజ్ లేకుండా చేయలేదు, అలాగే దీంట్లో కూడా ఉంది. ఏదైనా సినిమా అంటే మంచి చెప్పాలంటారు, దీని మీద మాకు చెప్పబోళ్ళని సార్లు ఇవ్వబోళ్ళని డిస్కషన్లు కూడా అని మనం మరీ క్లాసులు పీకక్కర్లేదు, కాకపోతే అండర్ కరెంట్గా సబ్ కాన్షియస్గా ఏదో ఒక మెసేజ్ చెప్పాలి, అది ఒక భారతీయుడిగా ఒక మనిషిగా మన బాధ్యత అంటారు. అండ్ అది ఈ సినిమాలో చాలా బాగా కుదిరింది. అండ్ చాలా ఒక బ్యాకీ ఫిల్మ్ అంటే దీని గురించి నేను చెప్తే పొగుడుతున్నట్టు ఉంటుంది కానీ ఎందుకంటే నేను సినిమా చూశాను కాబట్టి ఇంత మాట్లాడుతున్నాను. త్వరలో ఆడియో రిలీజ్ అయిపోయి త్వరలో సినిమా కూడా మీ ముందుకు వచ్చేయాలని కోరుకుంటున్నాను అండ్ మీరు దీన్ని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.